హాయ్ ఫ్రెండ్స్ అమృత వంటిల్లుకి స్వాగతం ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మరమరాలతో బ్రేక్ఫాస్ట్ ఉగ్రాని ముందుగా మరమరాల వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం ఇది లైట్ వెయిట్ ఫుడ్ అలాగే జీరో ఫ్యాట్ జీరో కొలెస్ట్రాల్ ఉంటుందండి పిల్లలు పెద్దలు ఈజీగా ఇష్టంగా తినే ఫుడ్ మార్నింగ్ లేవగానే ఈరోజు టిఫిన్ ఏంటా అని ఆలోచిస్తాం అలాంటి వాటిల్లో ఈరోజు ఉగ్రానీని ఫాస్ట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు మరమరాలు హాఫ్ కేజీ నూనె హాఫ్ కప్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి పది కరేపాకు పది రెమ్మలు క్యారెట్ ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు నిమ్మకాయ ఒకటి నేను కన్నయ్య మురమురాలను తీసుకున్నానండి హాఫ్ కేజీ ప్యాకెట్ కి కరెక్ట్ గా ఐదు మంది తినొచ్చు ఇప్పుడు తయారు చేసుకునే విధానం ముందుగా ఉల్లిపాయల్ని కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి కరేపాకుని కూడా కడిగి కట్ చేసుకోవాలి క్యారెట్ ని కూడా కట్ చేసి రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని హాఫ్ కేజీకి సరిపడా గిన్నె పెట్టి హాఫ్ కప్ నూనె వేయాలి స్టవ్ సిమ్లోనే పెట్టాలండి ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత జీరా వేయాలి జీరా వేగాక వెంటనే ఆవాలు వేయాలి ఈ రెండు వేగాక మినప్పప్పు అలాగే శనగపప్పుని వేసేయాలి ఇవి కొంచెం లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి కలపాలి అలాగే పచ్చిమిర్చి క్యారెట్ని కూడా వేసేసి కలిపేయాలి ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలపాలి ఇప్పుడు కరేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేయాలి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి పీసెస్కి అంతే అంతవరకు కలిపి ఇప్పుడు పసుపు వేసి అలాగే పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసేయాలి ఇప్పుడు మనం ఒక బౌల్లో నిమ్మకాయను గింజలు లేకుండా రసం తీసి ఈ తాలింపులో వేసేయాలి ఇలా నిమ్మరసం తాలింపులో వేయడం వల్ల పీసెస్కి పులుపు పట్టి సూపర్ టేస్ట్ వస్తుంది బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు మనం తీసుకున్న హాఫ్ కేజీ మురమురాలకు సరిపడా ఒక గిన్నె గిన్నె నిండా నీళ్లు తీసుకోవాలి కొన్ని కొన్ని మరమరాలను నీళ్ళల్లో వేసి ఇలా పైకి కిందికి తిప్పుతూ కలపాలి కాసేపు కలిపాక మురమురాలను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్స్తో గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా లైట్గా ప్రెస్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి మొత్తం క్వాంటిటీని ఇలా రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇదంతా తాలింపులో వేసి బాగా కలపాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ముందు వేసాం కదా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఉగ్రాని వేడయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్